ఇక్కడ నేను ఈరోజు ఈవినింగ్ మా చర్చ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి వాటర్ పెడతా ఉన్నాను. ఇందులో ఎండ దెబ్బకి చాలా మొక్కలు ఎండిపోయాయి, వాడిపోయాయి, ఆకులు రాలిపోయాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్లాంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే వీటిలో నుంచి విశ్వాస జీవితానికి, సంఘానికి, కాపురత్వానికి సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక మంచి సంగతులు నాకు ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా అనిపించింది. సో వాటిని మీతో పాటు పంచుకుంటే బాగుంటుంది కదా అని నేను ఆశపడ్డాను. సో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. సో ఇక్కడ ఉన్నటువంటి గోళంలో దగ్గరకు వచ్చి మనం చూస్తే కనుక ఇది చాలా చక్కని డెకరేటివ్ మొక్క, కానీ ఇది పూర్తిగా ఎండిపోయింది. ఇది ఎండిపోయినప్పటికీ కూడా చాలా రోజుల నుంచి నేనైతే ఆశతో ఏదో ఒక రోజు ఇది మరలా చిగురు పెడుతుంది కదా అనే ఆశతో నేను దానికి వాటర్ పెడుతూనే ఉన్నాను. పక్కన గడ్డి మొలుస్తుంది కానీ కొన్ని నెలల నుంచి అది ఇంకా మొలలేదు. సో ఈ ప్లాంట్ చూసినప్పుడు, ఎండిపోయిన మొక్క చూసినప్పుడు నాకేమనిపించిందంటే విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఈ ప్లాంట్ ఎలా ఉందో అలాగే ఉండేది, ఇందాక ఎండిపోయిన మొక్క కూడా. కానీ దీనిలాగా అది మరలా అవుతుందనే ఆశతో దానికి రోజు వాటర్ పెడుతూ ఉన్నాను. విశ్వాస జీవితంలో కూడా, సంఘ చరిత్రలో లేకపోతే సేవా జీవితంలో కొంతమంది వారి బ్రతుకులు సాగుకునిగా ఎంత ప్రయాసపడినా కష్టపడినా ఇంకా వీరు బ్రతుకులు ఇంతే, వీరు మారరు అన్నట్టుగా అయిపోతూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆశించిన చిగురు వాళ్ళు పెట్టకపోయినా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళకి అనేకమైన సంగతులు బోధించటం సేవా జీవితంలో తప్పదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రభు మూడైన అనుభవాన్ని చిగురింప చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి మూడైపోయిన వాటి విషయంలో, వారి విషయంలో కూడా మనం విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండటం చాలా మంచిది. రెండవదిగా ఈ మొక్కను చూసినట్టయితే దీనికి కొత్త ఆకులు వస్తున్నాయి, వాటితో పాటు పాత ఆకులు కూడా వాడిపోతూ ఉన్నాయి. ఇది ఆ ప్లాంట్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఏది శాశ్వతం కాదు. సేవ జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఏది శాశ్వతం కాదు. అయితే నేనేమంటానంటే ఇలా ఆ ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డిసప్పాయింట్మెంట్, నిరాశను కలిగిస్తూ ఉంటాయి. కానీ కొత్త చిగురు మరల ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే విశ్వాసులు కొన్నిసార్లు బలహీనమైపోతూ ఉంటారు. వారి బలహీనతలు చూస్తే సేవకునిగా నాకు కూడా నిరాశ, నిస్పృహ కలుగుతూ ఉంటుంది. కానీ ఎడతెగక వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే కనుక నిశ్చయంగా వారు మరల కొత్త చిగురు పెడతారు. చక్కని ఆధ్యాత్మిక విషయాలను వారికి బోధిస్తే వాళ్ళు కొత్త చిగురు పెడతారనేటువంటి నిరీక్షణ ఉంది అనేటువంటి ఆ ధైర్యం కలుగుతూ ఉంది. మొక్కలకి నీళ్లు పెట్టే వాళ్ళు కూడా లేరు, పాస్టర్ గారు పెట్టుకుంటున్నారని మీరు అనుకున్నారు కాక, ఇది ఒక చక్కని అలవాటు. ఇలా చేయటం మనకి కూడా కొంత ఆనందాన్ని ఇస్తుంది, ఒక గుడ్ హ్యాబిట్. అండ్ మన పని కాబట్టి మనం చేసుకోవటం వల్ల తప్పేమీ లేదు. సో వీటన్నిటికీ ఎందుకు వాటర్ పెడుతున్నానంటే ఏదో ఒక దినాన్న నిశ్చయం ఇవన్నీ మళ్ళా చిగురు పెడతాయి అనేటువంటి ఆలోచన ఉంది, రైట్? ఇంత వాటర్ పెట్టకూడదు, ఈ టైంలో పెట్టకూడదు, మీరు అలాంటి రూల్స్ అన్నీ మాట్లాడతారేమో. కానీ ఒక విషయం గమనించండి, చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న ప్రతి ప్లాంట్ చూడండి, అన్నీ ఒకలాగే ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాటన్స్ ప్లాంట్ ఉంది, దాని లాంటిది చిగురు ఉంది, కానీ ఇక్కడ ఇది అది ఒకే షేప్లో పెరగలేదు కదా. ఒకలాగే ఉన్నా కానీ ఒకే షేప్లో పెరగలేదు కదా. ఈ రెండు చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే కుటుంబాలుగా కలిసి సంఘానికి వస్తారు, భార్య భర్త పిల్లలు వస్తారు, కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా సంఘంలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ప్లాంట్స్ అన్నీ చూడండి, అన్నీ ఒకేలా పెరగటం లేదు, అన్నీ ఒకే రకంగా ఉండలేదు. వాటి కలర్స్ డిఫరెంట్, వాటి షేప్స్ డిఫరెంట్, వాటి సైజెస్ డిఫరెంట్స్, అన్నీ కూడా వ్యత్యాసం ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటికీ పెట్టే సాయిల్ ఒకటే, వాటర్ ఒకటే. నేనేమంటానంటే మనం వెళ్ళే సంఘంలో విశ్వాసులు అందరూ ఒకలాగే ఉండాలి, ఒకే క్రమంలో, ఒకే పద్ధతిలో, ఒకే విధానంలో ఉండాలి. వాళ్ళేంటి ఎలా ఉన్నారు, వీళ్ళేంటి అలా ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం, అనిపిస్తూ ఉంటుంది. కానీ
దేవుని ఆలయంలో నాటబడే మొక్కలైన విశ్వాసులు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి విధానం ఉంటుంది. వాక్యం చేత వారందరినీ కూడా మలిచి రూపుదిద్దాల్సిన అవసరం కాపరిగా కొన్నిసార్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నేనేమంటానంటే అందరి మైండ్ సెటప్స్, అందరి హ్యాబిట్స్, అందరి ఆలోచన విధానం, అందరి పద్ధతులు ఒకలాగే ఉండవు. కానీ అన్నీ కలిపి దేవుని మందిర ప్రాంగణంలో ఒకే చోట ఎలా పెరుగుతున్నాయో, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇలాంతా ఉంటున్నప్పటికీ కూడా మనం కలిసి ఐక్యంగా ఉండాలి. వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళేంటి అలా ఉన్నారని చెప్పి విమర్శించేటువంటి ఆ పరిస్థితి ఎంతమాత్రం ఉండనే ఉండకూడదు. లాస్ట్గా ఒక మాట చెప్తాను, ఈ ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నప్పటికీ కూడా, వాటి వలన ఉన్న ఉపయోగాలు వేరువేరు అయినప్పటికీ కూడా, దేని కాలంలో అది చిగురు పెడుతుంది, దేని కాలంలో అది పుష్పిస్తుంది, దేని కాలంలో అది ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ఒకేసారి ఒకే రకంగా ఎదగాలి, అందరూ ఒకే రకంగా ఉండాలి, అందరూ ఒకే రకంగా ప్రవర్తించాలని అనుకోకూడదు. ఏ సమయాన ఆ జీవితం చిగురు పెట్టేటట్టు ప్రభు చేస్తాడు. ఏ సమయానికి ఆ చిగురు ఆ జీవితం పెట్టేటట్టుగా, ఫలించేటట్టుగా, పుష్పించేటట్టుగా ప్రభు చేస్తాడు. ఇది నేను మొక్కలకు నీరు పెడుతుంటే నాకు అనిపించినటువంటి అనుభవం. ఏదైనా విషయమైతే ఒకటే, వీటన్నిటికీ వాడే సాయిల్ ఒకటే, వీటన్నిటికీ రోజు పెట్టే వాటర్ కూడా ఒకటే, వేరియేషన్ ఏమీ లేదు. సో ఒక విశ్వాసి కొరకు వాక్యం బోధించే విధానమైన ప్రార్థన సహకారమైన, ఒక విశ్వాసి కొరకు సేవకుడిగా నా మనసు, నా ప్రయాస, నా ఆలోచన, వారి పట్ల నా ప్రోత్సాహము, నా ఆశ అంతా ఒకటిగానే ఉంటుంది. ఆయా కాలాల్లో ఒక్కొక్కరిని ప్రభు తన కొరకు మహిమార్గమై వాడుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఇదంతా వివరిస్తున్నాను కాబట్టి ఇందులో నా ఆంతర్యాన్ని, సత్యాన్ని మీరు గమనించి గ్రహించి ఆత్మ కలిగించే ఐక్యత, ప్రేమానుబంధం చేత ప్రభు యొక్క రాకడ కొరకు నిష్కలంకంగా, నిరపరాధంగా సిద్ధపడిన సంఘంగా మీరు ఉండాలని దైవజనంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.